అలాగే గౌరవ ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఇంటి అల్లుడుగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో చేసుకున్నారండి. అవసరమైతే ఎన్టీ రామారావు గారు మేము పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికారండి అయ్యా తమరు. ఆ రోజున రామారావు పార్టీ పెట్టిన తర్వాత తమరు కాంగ్రెస్ పార్టీలో నిలబడి చిత్తు చిత్తుగా ఓడిపోతే మళ్ళీ మేడం గారు, అంటే మేడం గారు అంటే మీ అమ్మాయి గారు, అంటే ఎన్టీ రామారావు అమ్మాయి గారు ఒత్తిడితోటి తమ పార్టీలో ప్రవేశించి మామయ్య గారిని ఎలా ఎన్ని పోటీ పడాలా అని ఆలోచనతో తమను చేసి ఎన్ని పోటీ చేయడంతో పాటు వారి కుమిలి 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 చనిపోయే వరకు కూడా కృషి చేయకపోయేలాగా చేశారు. వారి జీవిత ఆశయం భారత ప్రధాని అవ్వాలని ఎంతో కోరికగా ఉండేది వారికి. ఆ కోరికన నిరువునా మీరు ఉంచేశారు, ఊచకోత కోసి వారి యొక్క ఆలోచనని వారి యొక్క అభిప్రాయాన్ని అయ్యా తొమ్మిది దుఃఖించిన గనుడయ్యా మీరు. ఆ రోజు మామయ్య గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద చెప్పుతో దాడి చేయించారా? ఈరోజు అదే మామయ్య గారి విగ్రహానికి చెప్పు తీసింది దాన్ని వేస్తున్నారు. ఎంత ఎంత గొప్ప నటులు బాబు గారు, ఏమి నటన, మామూలు నటన కాదు బాబు గారి మీద గొప్ప నటన. చెప్పులు వారు వేయించారా? మీరు చెప్పులు తీసి విగ్రహం దండేస్తారా? ఈ మధ్య పేపర్లో చూశారండి.